ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. అందరికీ ఉన్నాను ప్రియమైన దేవుడరా, దేవుడు మన మధ్య మందం అన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, క్షమించండి, కన్నచండి, కృపజపడినది జాలజకుండా దయచేయండి. విత్తబడే అంశాన్ని దీవించిన నీ బిడ్డలతోటి వెరగలేదు గ్రహం. మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత పొందుతుంది. విత్తబడే అంశాన్ని దీవించి ఆత్మకు నీ బిడ్డలకు వినగల సేవని. ఆమేన్. ప్రియమైన ఈరోజు వాక్యం నోవహర్ని మాట్లాడతాం. నోవహ్, అసలు హూ వాజ్ నోవహ్? నోవహ్ ఎవరు? ఆయన టైంలో జరిగినప్పుడు నరుడు భూమి మీద ఉన్న విస్తరి ఆరంభించినప్పుడు, తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు సకన వారిని చూసి వారందరూ తమకున్న మనసు వచ్చిన శరీరాలను వివాహం చేసుకుంటారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించవద్దు. వారు తమ అక్రమక్రియ విషయంలో నరమతులై ఉన్నారు. అయినను వారి దినమ సంఖ్య 128. ఈ నరుల కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెను పెళ్లి చేసినావు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది ఆయనకి. ఈ మనుషులు నా మాట వినరు, కాబట్టి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వారి నిర్ణయం చేసిన దేవుడు. వారు తమ అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు. తమ అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు దేవుడు. ఆయనను వారి దినములు 128 ఆయన. అప్పుడు నుంచి దేవుడు ఎగిచ్చాయండి. అంతముందర 1000 బతికారు మనుషులు. దేవుడు అప్పుడు అక్రమ విషయంలో దేవుడు వాళ్ళు చూసి వాడికి మీద కోపం వచ్చేసి వాళ్ళు ఆ దినము తగ్గిచ్చారండి. 120 సంవత్సరాలు ఇచ్చారండి దేవుడు. ప్రపంచంలో సృష్టిలో నరుల్లో గొప్పతనం ఏదంటే, దేవుడు చెప్తున్నారు చూడండి ప్రియమైన కూడా, ఆది కాండము 6వ అధ్యాయము 6వ చూడండి, నరుల యొక్క శరీరం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఉహంతయు ఎల్లప్పుడు కేవలము శడని దేవుడు చూసి అల్చుతానండి. నరుల శరీరము భూమి మీద గొప్పదనియు. వాడి గ్రేట్నెస్ అంటే వికిడ్నెస్. నరుల యొక్క శరీరము భూమి మీద గొప్పదని దేవుడు చూడండి. నరుల యొక్క శరీరము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా. వారి హృదయంలో తలంపులు కేవలం చెడ్డవిన్నాడు. ప్రియమైన దేవుడు రా, మరి ఎక్కడ మంచి ఆపణ చేస్తానంటే ముఖ్యంగా అక్కడైనా దేవుడు మరి నిర్మిత అంటాడు. హృదయం మోసకరమని ఘోరమని వ్యాధి కలదని అడుగుతాడు. హృదయం మోసకరమని ఘోరమనే వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవారు అన్నాడు. ఎందుకంటే ఆ హృదయంతో మనుషులు పాపం చేస్తున్నారు. ఆ పాపం శిక్ష పాపం అని ఇస్తూ మరణం అన్నారు. అలా వస్తున్నాము మరి దాని నుండి మరి విడుదలటకి వస్తానండి. మరి దానికోసమే నదిలో యేసుక్రీస్తు మనిషిగా జన్మించి పాపం లేక జన్మించాడు, పాపం లేక జీవించాడు. మన పాపాన్ని చెప్తే రక్తాన్ని సించి మరణాన్ని జయించి పర్లకండి. ఇప్పుడు వస్తాడు ఆయన. ఎలా వస్తాడంటే రోరింగ్ లైన్ గర్జించే వాళ్ళు వస్తాడండి. ముఖ్యంగా వచ్చి ఆయన మనకి న్యాయం చేస్తాడండి. గొర్రెల్ని మేకలను వేసేయండి, మనల్ని పాపల్ని పరిశుద్ధులను వేసేస్తాడు. వచ్చి మళ్ళీ ఆయన రాజ్యం నడిపేస్తాడు. ముఖ్యంగా అధ్యయనం చేసే పని. అప్పుడు యెహోవా నేను సృజన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ వస్తువులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని ఆయన సృష్టించిన నాకు సంతాపం నేను ఆయన కోపం చేస్తానండి. అసలు ఏమీ కూడా ఈ సృష్టిలో మనుషులు వెంటలా తిడమాట. సృష్టి అసలు ఎవరు కూడా ఉండకూడదండి. మొత్తం కూడా నాశనం తలంపు వచ్చిందండి దేవుడికి అండి. అయితే నోవహ యెహోవా సృష్టి సృష్టించిన దృష్టి కృపకలవందు పొందినవాడాయను. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను. అందరూ పురుషుడు ఈ నోహ కూడా ఆయనకి ఆయన దృష్టిలో కృప పొందినవాడు కనబడ్డాడు. నోహ వంచేవాడు ఇది. నోవహ నీతి కూడాను తన దినమరుడు నిందరాసిన ఉన్నాను. నోవహకు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే నోవహ గురించి చెప్తాను. దేవుడు నోవహ అండి ఎవరంటే మనం ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ప్రవక్త, దేవుని బిడ్డ ముఖ్యంగా. అని ఇక్కడ లక్ష్యం ఏంటంటే నోవహ నీతిపరుడును తన తనముడు నిందరాసిన ఉన్నాను. ఫస్ట్ రైటియస్ మ్యాన్, రెండోది నిందరాసుడు, బ్లేమ్లెస్ మ్యాన్. నోవహ దేవుని దృష్టి దేవునితో కూడా నటినవాడు. దేవుడే నటి అండి ఈయన. దేవునితో కూడా నటివాడు దేవుడు.
బైబిల్లో కనుకున్నారండి. ఎవరు చెప్పండి ఎంతమంటారు? హనోక్ దేవునితో నడిచి వెళ్ళిపోయండి. ఈయన కూడా దేవుడితో నడిచేయండి. ఎవరండి? నోవా కూడా దేవునితో నడిచినవాడు. చూడండి రెఫరెన్స్ ఆదికాండం 6:9 మర్చిపోతుంది. నోవాహ్ దేవునితో కూడా నడిచినవాడు. షేము హాము యాపేతు ముగ్గురు కుమారులను నోవాహ్ ఒకరను ముగ్గురు కుమారులు కన్నాడు. భూలోకములు దేవుని దృష్టిని చెడిపోయినను. ఆ టైంలో భూలోకము దేవుని దృష్టిలో చెడిపోయి ఉండింది. భూలోకము బలత్కారంతో నిండి ఉండింది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును విడిచి చెరిసి చేసుకుని ఉండిరి. దేవుడు నోవాహు సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నదని కనుక నా సన్నిధిన దాని అంతయు వచ్చినదని ఇదిగో వారిని నేను భూమితో కూడా నాశనం చేస్తాను. దేవుడు కోపం చేస్తున్నాడు. ఈ మనుషులంతా కూడా పాపంతో నిండిపోయారు కాబట్టి వాళ్ళని ఉంచను అనే ఒక డిసిషన్ తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు దేవుడు యేసు. ఆ కాలంలో తండ్రి ఒక నిర్ణయిస్తున్నాడు. ఈ లోకం అంతా కూడా చెడిపోయింది, పాపం తినింది కాబట్టి ఈ పాప లోకం ఉండకూడదని ఈ మొత్తం నాశనం చేద్దామని నిర్ణయిస్తున్నాడు దేవుడు. దేవుడు నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 ఆయన కొలతలు చెప్పాడు దేవుడు. ఒక వాడ దేవుడు చేశారండి 300 మేడానండి. చూడండి కొట్టలు పెట్టి ఇక్కడ నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 పొడుగును 50 వెడల్పును 30 ఎత్తును గలదై ఉండవలను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దాన్ని ముగించవలను. వాడ తలుపు దాని పక్కన ఉంచవలను. క్రింద 2 అంతస్తు 3 అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. మొత్తం 300 వాడ చెప్పాడు దేవుడు. అది ఇదిగో నేను జీవవాయువుల సమస్త శరీరాలను ఆకాశ కింద ఉండకుండా నాశనం చేయటకు భూమి మీద జల ప్రవాహము రప్పిస్తున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపడుతును. నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడళ్ళను నీ కోడలో ప్రవేశించదు. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో విని రెండేసి చొప్పున నీ ఓడలకి తేవలను. రెండేసి అని చెప్పానండి. పక్షులో 2 ఓ జత, జంతువుల్లో ఓ జత, మన అట్టగే పాములు క్రీపర్స్ పక్షులు మరి జంతువులు ప్రతి జంతువుల బద్దాండ కూడా జత ప్రతి జంతువుల్లో ఓ జత తీసినామని చెప్పాడు దేవుడు. అలాగే నీ ఓడలను తేవలను. వాటిలో మగదీయు ఆడది ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుగా వాటి జాతుల ప్రకారము పక్షులలో వాటి జాతుల ప్రకారము జంతువులలో వాటి జాతుల ప్రకారము నేలను ప్రకృతి జంతువులలో వాటింట్లో ప్రతి జాతుల 2 చొప్పున నీ ఎద అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకు వాటికి నీ ఆహారములను చెప్పాను. నోవాహ్ అట్లు చేశాను. ప్రియమైనవారా, దేవుడు చెప్పినది మాకు చేసేయండి. దేవుడు అతను ఆగ్రహించిన ప్రకారము యావత్తు చేశాను అనమాట. మరి దేవుడు చెప్పిన చేస్తారా దేవుడు? అంటాడు దేవుడు, ఐ హావ్ స్పోకెన్ ఇట్, ఐ విల్ ఆల్సో బ్రింగ్ ఇట్ వాస్ ఐ హావ్ పర్ఫెక్ట్ అవుట్ డి ఇట్. ప్రియమైన దేవుడు, మన దేవుడు చెప్పి చేస్తారండి. గొప్ప దేవుడు, నేను చెప్పి నెరవేర్చిని ఉద్దేశించి సఫలపడుతుంది. నేను చెప్పి నెరవేర్చిన ఉద్దేశించి సఫలపడుతుంది అని చెప్పి చేస్తాను దేవుడు. మరి ఇక్కడ నోవాహ్ చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు చేశారు. నోవాహ్ అట్లు దేవుడు చెప్పినట్టు నేను చేశాను. ఏం చెప్పాడు దేవుడు? ప్రతి జంతువులో ఒక జత ఏర్పాటు చేయమని అక్కడ తీసుకొచ్చాడు. అలాగే వాడ తయారు చేశాడు. వాడ తయారు చేశాడు. వాడలో ప్రతి జాతిలో జంతువులోను పక్షుల్లోను మరి అలాగే క్రీపాసులం పాక జంతువులు అన్నీ కూడా ఆ వాడ చేశాడు దేవుడు. ఈయన నివాహ ముఖ్యంగా మరి యెహోవా ఈ తరమార్లో నా ఎదుర నీతి ముందు ఉండడం భూమి చూస్తుంది కనుక నీవు లోకములకు నీవు ఇంటి వారును వాడలో ప్రవేశించను అన్నాడు దేవుడు. నీవును నీ ఇంటి వారును అంటే నీవు నీ కుమారుడు నీ కుమార్తె అలాగే నీ కొడళ్ళు నీవురు నీ కుటుంబం వాడిలో ప్రవేశిస్తామని చెప్పినాడు దేవుడు. చెప్పినప్పుడు నోవాహ్ ఆ టైంలో
ఆ ఓడంత చూడండి ప్రేమేంద్ర వడరా, నోవహు గారు ప్రతి వీధి వీధి వెళ్ళి, ప్రతి ఓడవాడ వెళ్ళి ప్రపంచం అంతా తిరిగేయండి. ప్రేమ సహోదరి సహోదరుడా, ప్రళయం వస్తుంది, రండి, ప్రవేశించండి, నేను నోడతాను, నేను ఓడ తెలియస్తాను అంటే ఆ టైంలో ప్రజలండి నమ్మలేదండి. ఇది మ్యాడ్ మ్యాన్, పిచ్చివాడు, పిచ్చెక్కింది, ఏది క్లౌడ్స్, ఏది మేఘాలయ్యి, ఎలా వస్తుంది వర్షం, ఎట్టి పడుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎవరు నమ్మలేదండి. ప్రియం అనేవాడు నిజంగా జరిగింది ఏంటంటే ఆ టైంలో ఎవరో కూడా నమ్మాలి ఆ మాటలు, ఇది పిచ్చకింది దీనికి అనుకున్నారండి. దేవుడు చెప్పిందని చెప్పాడు చూడండి, నోహ అట్లు చేశాను, నువ్వు అడ్లు చేశానంటే దేవుడు చెప్పిన మొత్తం కూడా నెరవేర్చాడు. ముఖ్యంగా ఆ టైం ఏంటంటే ఏమంటారండి, అక్కడ చెప్తున్నారుగా, నరులేక చెడుతనం భూమి మీద పోతాడు ఆయన రెండు పండి, నరులేక చెడుతనము మర్డర్ చేయటం అందుకని పండింది అనమాట, విభిచారం చేయటం. ఎందుకంటే ఆ కాలం ఈ కాలం ఉంటుంది అండి. ప్రియమైన నిలబడి రా, ఎందుకని వస్తుందంటే కారణం నీవేంటి పాట పట్టేవి, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్య కదండి ముఖ్యంగా మనుషులే కారణం ఇక్కడ. ఎందుకంటే ఆయన మాట వినలేదండి ముఖ్యంగా, నేను ప్రళయం పంపుతానంటే ఆ నోహారు మాట అసలు వినలేదు ఎవరు ఉన్నాను. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ లోకంలో చెడు బాగా ప్రసరిందండి. చెడు అంటే సాతానుడి యొక్క ప్రభావం, సాతానుడు చెప్పిందే చదివిండి. ఎప్పుడైతే సాతానుడు భూలోకంలో ప్రదర్పడ్డాడో అప్పటి నుంచే ఈ లోకంలో చెడుతను విశ్రమించింది. ప్రియమైన సహోదరి సహోదరుడు, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ ది వరల్డ్ అంటే వికెడ్నెస్. వాట్ వికెడ్నెస్? చెడుతనము. చెడుతనం అంటే దేవుడికి అది ఇష్టం కదండి, ముఖ్యంగా సాతానుడికి ఇష్టం. ముఖ్యంగా చెడుతనం చెడ్డి వెరీ ఈజీ అండి, అదే మంచి మంచి చేయాలి కష్టం అండి. ముఖ్యంగా చెడుతనం మనిషి ఈజీగా చేస్తాడు. మొట్టమొదటి నేర్చుకున్న మన మనిషి ఏంటంటే అదే చెడుతనం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో 90% ఇష్టవ్యాధి ఉంది ముఖ్యంగా. మరి అది పవర్ అండి, ఏం కారణం వెళ్ళిన మార్గం అంటే ఆ ఏసే రావాలండి. ప్రియమైన దేవుడరా, చెడిపోయిన హృదయాలను ముఖ్యంగా నరుడేక చెడుతనం భూమి మీద దొరుకుతాయి వాళ్ళు నెరవేరుతాను సాతానుడు. మరి సాతాను పోగొడతాకే ఈ బిడ్డలో నచ్చిన లేదు కాబట్టి ఆయనే ఇప్పుడే ఏకైక కుమారుతో కుమారుడు పంపించండి లోకంలో. ఆ కుమారుల్లో ఏముంది? సత్యం ఉంది. అంటాడు నేనే మార్గం సత్యం జీవనై ఉన్నాడు. చెడుతన పోవాలంటే ఎవరి వల్ల కదండి, ఆయన ఒక్కడేనండి. ఆడి పేరు రక్షకుడు, సర్వలోకాన్ని రక్షించే దేవుడు అండి. ఆయన మాట వింటే ఆయన మాటలో జీవం ఉందండి, ఆయన మాటలో స్వస్థత ఉండండి, ఆయన మాటలో మరి ఐశ్వర్యం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఎందుకంటే ఆయన మాట వినాలండి, వినకపోతే మనం జీవితంలో నిత్య నాశనం వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ప్రియమైన సహోదరుడు అవ్వండి, నువ్వు ఏం చేస్తున్నావు? ముఖ్యంగా ఎందుకు జన్మించేవాళ్ళు? ముఖ్యంగా జన్మించే కారణం అండి, ఈ లోకం శాశ్వతం కదండి, ఇది కొంతకాలమే ఉంటుంది. నరలేక ఆయుష్ ఎంత అంటే 75 సంవత్సరాలు అధికారం ఉంటే అని విన్నాడు దేవుడు, 70 లేకపోతే అని వినండి అంతే, అంతకంటే ఇక్కలేదు అని. ముఖ్యంగా ఈ కాలంలో ముగిసి ముగ్గేస్తాం. ముఖ్యంగా నీ మనిషిగా జన్మించావు, మంచిది జీవిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు దేవుడు, నీకు ఉద్యమం వచ్చాడు, అన్ని ఆయుష్ మొత్తం ఇచ్చాడు. మరి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా అసలు ఎందుకు పుట్టించాడు అని దేవుడు, ఏం చేస్తాం మనం, ఏం చేయాలి, హౌ, వై, వాట్, ఏమిటి, ఎలా, ఎందుకు, అది ఆలోచించాలి మనిషిని. ఎందుకు వచ్చి ఈ లోకంలో? ముఖ్యంగా ఏం చేస్తాం మనం ఇక్కడ, అంతమేంటి? ప్రియమనే సహోదరి సోడా, మరి నువ్వు దేవుని మాట విన్నట్టయితే ఆయన నీకు రక్షణిస్తాడని వస్తుంది కదా.
మనిషి ఆత్మను రక్షించి పరిశుద్ధపరిచి పరిశుభ్రపరిచి మరి అది ఎర్ర మార్గం అంటే ఆయన మార్గం, నేనేం మార్గం సత్యం జీవనం అని చెప్పాడు. డిపెండెన్స్ క్వశ్చన్, డిపెండెన్స్. పశ్చాత్తాపం, మనిషికి పశ్చాత్తాపం లేదు ముఖ్యంగా. ఆయన ది రైట్, ఆయన అంటున్నాను. ఎందుకంటే సృష్టించి ఆయన మనిషి, అందుకే పెట్టి ఆజ్ఞ పెట్టి ఆజ్ఞ. ప్రతి మనిషి కూడా నేను పాపని తెలిసి తెలుసుకుని మారు మనసు పొందాలంట. మారు మనసు, మారు మనసు అంటే వాట్ ఇస్ ద డిపెండెన్స్? మారు మనసు ఏంటంటే తిరిగి జన్మించాలి. ముఖ్యంగా మనసు మార్చుకొని తిరిగి జన్మించాలి. ప్రతి మనిషి పాపని తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపపోతాను. నేను అయ్యో దేవుడిని నా కోసం ఇచ్చిన, నేను ఇంకా పాపన ఉన్నా. నాకు పాపం అంటే ఏంటి? వాడితో సిన్, దేవుడి మాట వినపోతే పాపం, దేవుడి మాట వినపోతే పాపం. దేవుడిని కూడా వినాలి, ఆజ్ఞాతిక్రమే పాపం. రెండోది మేలని చేయనివాడికి మేలు చేయబోతే పాపం చెప్పాడు. ఆజ్ఞాతిక్రమే పాపం, రెండోది మేలైన చేయనివాడికి మేలు చేయబోతే పాపం ఉన్నాడు. ప్రియమైనటువంటి ఇలా దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు జీవమూల దేవుడు పరిస్థితులు ఇచ్చు. ఆయన మొట్టమొదటి చెప్తున్నాను అన్నమాట. ముఖ్యంగా ఆయన మాట వినాలి మనం. ముఖ్యంగా వింటే నా మాట విని నన్ను పంపిణీ వాళ్ళని విశ్వాసం వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉండాలని మీతో నిత్యం చూపించుకుని ఉన్నాడు. ఆయన మాట అంటే మనకి స్వస్థత, ఆయన మాట అంటే రక్షణ, ఆయన మాట అంటే నిత్య జీవము. ఇంకోటి ఏంటంటే పునరుత్థానం జీవము నేను చెప్పాడు. నా ఎందు విశ్వాసం ఉంచుకున్నది బ్రతుకును, బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచుకుని ఎవరికి సరిపడదు. పునరుత్థానం ఆయనలో ఉంది. ముఖ్యంగా ఈ జీవితంలో ముఖ్యంగా అందరూ కూడా మరణిస్తారండి. మరణించినాక పునరుత్థానం ఉంది. యేసు మొట్టమొదటిగా మనల్ని జీవి తిరిగి లేచేయండి, లేచి పర్లోకానికి వెళ్ళానండి. అలాగే మన కూడా లేపుతాడు. ముఖ్యంగా లేపి ఆయన అక్కడ అధ్యయనం తీసుకెళ్తాడు. ముఖ్యంగా అధ్యయనం చేసేదండి. ఫస్ట్ ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం కలదు. ప్రతి మనిషి పాపని గ్రహించారండి. ఆ చెడుతను నిలబెట్టాలి. ఇక్కడికి ఇప్పటికి నడవలేక చెడుతం భూమి మీద పోతున్నాను. ఆ చెడుతను విలేసేసి పాపని గ్రహించి నడలో హృదయం చెడదన్నాడు దేవుడు. ఆ హృదయం గురించి దేవుడు మనిషి పశ్చాత్తాపడి దేవాలయం పాపను క్షమించమంటే ఆయన మన పాపాలు అంటాడు దేవుడు. వెరాలి వెరాలి అసంటే మ్యాన్ మీ బోర్న్ అగైన్, ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించబడి జరుగుతుంది. ఆయన ఒకటి ఏంటి మరి ఎలా జీవిస్తాను? పాపాన్ని ఒడిచిపెట్టి బాప్టిజం పొందాలి, నూతనంగా జీవించాలి. పాపాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపడి ఆ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు మారు మాసం రక్షణ పొందితే బాప్టిజం పొందితే అప్పుడు దేవుడిని రక్షిస్తానండి. ఇంకో మార్గం లేనే లేదు. అదే మార్గం, సత్య మార్గం, జీవ మార్గం. మరి నోహ కాలంలో ఎవరు వెళ్ళదు అనమాట. నోహ గారు చెప్తుంటే ఇస్ అ మ్యాడ్ మ్యాన్ పిచ్చెక్కింది. ఎక్కడ వేరే క్లౌడ్స్ ఎక్కడ మిగలేకండి, ఎట్ట పడుతుంది వారు ఏదో వేరే రైన్ అసలు ఏంది ఎట్ట అంటాడండి అంటే వాడు గ్రహించలేదండి. ఆ టైం రావాలండి. బైబిల్లో 18 టైం ఉంటాడు. ఇన్ ఎవ్రీథింగ్ దే సీజన్ ప్రద్దానికి సమయం ఇచ్చాడు దేవుడు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన కోపం ఉగ్రత బాగా ఎక్కిపోయిందండి. ఎందుకంటే దేవుడు మనం వింటలేదు కానీ ఆయన కోపం చేస్తాను. నా మాట అగ్ని అంటుంది కదా, నా మాట బండారు బద్దలు కొట్టు శుద్ధి వంటిది అంటాడు దేవుడు. అంత గొప్ప ఆయన మాటలు జీవం ఉంది. ఆయన మాట శిక్షిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే పర్వతాలు అన్ని గదతో పోయిపోతాయి. కాబట్టి ఆయన మాటకు మనం చెవియగలం. అయితే ఖచ్చితంగా దేవుడు మనకి రక్షణిస్తాడు, నిత్యమిస్తాడు, పర్వకాన్ని ఇస్తాడు. ప్రియమైన దినబడారు ఎక్కడిసే నీళ్ళు ఆయన టైంలో వినలా. అసలు దేవుడి మాట వినలే వినలా. ఎవరి మాట దేవుడి మాట దేవుడిని నోహ చెప్తే నోహ మాట వేరే కూడా వినలేదు. అయితే వాడ తగేశాడు. ఆ వాడ ఎంత వాడతామండి, 300 మేడ 300 వాడదనమాట. ఆ వాడలో మరి ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన కుటుంబానికి ఇచ్చుకున్నాడు. కుటుంబాన్ని ఎక్కమన్నాడు, ఎగ్గించాను. ముఖ్యంగా ప్రతి జాతిలోనూ ఈ లోకంలో ఉన్న జాతులు ఉన్నాయి. ఏంటి జంతువులు, మొక్కలు, మరి పేపర్స్ పాకే జంతువులు అన్నీ కూడా జంతువులన్నీ కూడా దాంట్లో ఎక్కిస్తున్నాను. ఎక్కిస్తున్నప్పుడు ఇక అప్పుడు దేవుడు చూడండి, దేవుడు చెప్పినట్టు ఆయన చేసి చూడండి. ఇక్కడ నోహాట్లు చేశాను. ఎక్కడంటే 6వ అధ్యాయము 12వ వచనం. నోహాట్లు చేశాను. దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. చూడండి, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు
ఆయన చేశాడు. దేవుడు చెప్పిన కంప్లీట్గా పూర్తిగా చేసేయండి. ఎవరండి? నోవాహు గారు. మరి దేవుడు అవుతున్నాడు ఆ మాట చేసిన తర్వాత ఆగాడు. మనుషులు జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ముఖ్యంగా ఆయన మాట నోవాహు గారి మాట వినలేదు ముఖ్యంగా టైంలో. అయితే ఆకాశం ఉల్పించాడు దేవుడు. చూడండి, ఆకాశం ఉల్పించాడు. ఉల్పించినప్పుడు చూడండి ఎవరు దేవుడు, ప్రేమరా చూడండి ఇక్కడ ఉన్నాడు దేవుడు. చూడండి ఆది కాండము 7వ అధ్యాయం 2వ వచనం. పవిత్ర జంతువులో ప్రతి జాతి జంతువులను 7 పెంటులు 7 పవిత్ర ములు కాని జంతువులలో ప్రతి జాతిలోనూ పోతున్న పింటియు 2 ఆకాశ పక్షులు ప్రతి జాతి మగవి 7, 6, 7 నీవు భూమి అంతటైన సంతతిని జీవముతో కాపాడినట్టు నిద్ర ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకాను 7 నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండుట తుడిచివేదనని నోహతో చెప్పాను. మొత్తం తుడిచేస్తానని చెప్పాడు. తుడిచేతన ఏం లేకుండా చెప్తానని చెప్పాడు. అప్పుడు తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహో యావత్తు చేశాడు. నోహకు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోహకు అతనితో కూడా అతని కుమారులు అతన్ని భార్య అతన్ని కొరడు ఆ జలప్రవాహంలో తప్పించుకున్నట్టుకై ఆ వడలు ప్రయోగించరి. దేవుడు నోహకునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్రించులను అపవిత్రించులను పక్షులను నేలను ప్రాకుచ్చేవాటన్నింటిలోనూ మగది ఆడది జంతువులతో ఓడలో ఉన్న నోహు నొంతకు చేరను. 7 దినమైన తర్వాత ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చాను. నోహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమును కాగా నోహు అగాధ జలంలో ఓడలనేవి ఆ దినమున విడబడెను. ఆకాశపుతములు పోడెను. అగాధ జలంలో ఇప్పటి నేను ఆకాశతుములు విడబడి అన్నాడు దేవుడు. ఆ మొత్తం ఇప్పించాడు. ఇప్పుడు 40 పగలు 40 రాత్రులను వర్షము భూమి మీద కురిశాడు. అగాధ దూములు భూమికి అగాధ దూములు మొత్తం కూడా ఇప్పించాడు. ఇప్పేసినప్పుడు మొత్తం ప్రవాహం వచ్చేది. ప్రపంచంలో సృష్టి మొత్తం అదేనని గొప్పతాడు ప్రవాహం అని. అంతకంత రాదని తరపు ఎందుకంటే మళ్ళీ ఆయనే పశ్చాత్తాపడ్డాడు తర్వాత. ఎందుకు నా బిడ్డలు చేసిన ఎందుకు చేసినాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ ప్రవాహం వచ్చిందండి. ఏం చెప్పండి, 40 రాత్రులు 40 పగళ్ళు ఆ ప్రవాహం వస్తున్నందు ముఖ్యంగా అంట. అప్పుడు వచ్చిన ఆయన మాట్లాడారు, వచ్చేస్తాను వచ్చేస్తాన్నారు. నోహ గారు అయ్యా తలుపు తీ తప్పి బాబు తలిపేసింది ఏం కాదు, తలిపేసింది నా తండ్రి, నా వల్ల కాదు, నా చేతులు తాళాలు లేవు అన్నాడు. ఇంతలో వచ్చేసిందండి చిన్నపిల్లలు కూర్చోండి. ఇంతలో చూడండి కాళ్ళకి వస్తుంది. మళ్ళీ ఇంతలో వచ్చిందండి ఇంకా శనిపల్లి ముట్టి పోతున్నాడు. ఇంకేదో పెద్ద కూడా పెద్ద పెద్ద బడికల పిల్లలు ముట్టి పోతున్నాడు. ఇంకేదో వచ్చినాయి కదా, ఇది తలుపు తీరున్నాడు. అప్పుడే అంటాడు ఆయన, అయ్యా తాళ చీరం నా దగ్గర లేదు అంటే అంతా కూడా ప్రపంచం అంతా కూడా వెలిగించేశారండి. ప్రియమైన బిడ్డలరా, అంత శ్రమ ఎప్పుడు రాదంటారు, రాదండి ముఖ్యంగా. ఎందుకంటే ఆయన పశ్చాత్తపడ్డాడు. ఎందుకు చేశాను పశ్చాత్తపడ్డాను, ఎందుకంటే మనుషులు దేవుడి మాట వినలేదు. నలుడేక శరీరం భూమి మీద గొప్పదని ఆ రోడ్లో ఉన్నారు కానీ దేవుడి మాట వినలేదండి. ఆ కాలంలో ఎవరో వెళ్ళదు ఇంక వినపోతా. ఇంట్లో మనం మళ్ళీ ఎదాలు తీశారు ఇంక ఈ నోహ పిచ్చి పట్టింది. ఏదే ఏది వేరే క్లౌడ్స్ వేద రైన్ ఎక్కడ వర్షం లేదే ఆ మేఘాలు లేవే అన్నారు అన్నీ ప్రశ్న చేశారు. కానీ ఆ ప్రవాహం వచ్చిన తర్వాత అందరూ కూడా భయపడ్డారు. అయితే భయపడుతున్నారు ఏమంటారు చెప్పతున్నారు చెప్పే అప్పుడు అక్కడ క్షమ లేదు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన కోపం అంతగా చేస్తుంది. ఆకాశ వాకిండ్లు తుములు భూమికి అగద్రం తుములు పిచ్చేయండి అంతా అక్కడ ప్రవహించింది. 40 రాత్రులు 40 పగలు అంత ప్రవహించింది ప్రవహించినప్పుడు ఆ సృష్టి మొత్తం కూడా దేవుడు తృడిచివేసేయండి. ఎవరై ఉండదండి దాంట్లో ఓన్లీ ఫర్ నోహు ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నోహు సంతానం ఒకటే ఉందండి, ఎవరు కూడా అక్కడ లేనే లేరండి. ప్రపంచం మొత్తం కూడా ఉండిపోయిందండి. ఎవరు కూడా ఈ ఆకాశ భక్తిలో ఆయన మొట్టమొదటి చేరితే ఆ జాతలు మాత్రమే ఉన్నాయి. మిగతా కూడా మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు బ్రదర్ సిస్టర్, ఆయన మాట వినాలి. ఆ కాలంలో నోవహు టైంలో ఎంత ప్రవహించిందండి ప్రళయము, అది ఇప్పుడు రాదు. అప్పుడు పశ్చాత్తం వచ్చేసింది ఆయన వచ్చిందా మరి నన్ను గుర్తుపెట్టుకున్నా అదే అదేనండి. ఏంటంటే ఇంద్రధనస్సు రెయిన్బో అదే గుర్తుపెట్టినాడు. అట్ట వేసి ఇక నీకు ఈ ప్రతి ఈ భూలోకానికి నాశనం చేయను అని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డల మనం
వీళ్ళు ఏం చేశారు దేవుని మాటలు ఆ టైంలో ఎవరు వాడి మాట వినలా ఏం గొప్పతనం చెప్పండి నరుడేక చెడుతనం గొప్పతనం చెప్పి ప్రతిపండి ప్రతి మాడుకు మాతకాడ పాపం చేశారు ముఖ్యమంత్రి లక్షేళ్ళ పాపం ఎందుకంటే రాక్షణ కాడ దేవుడు మాట వినకుండా అలా చేసినప్పుడు దేవుడికి కోపం పెరిగిపోయేప్పుడు ఒకరోజు చేసి అది మొట్టమొదటి రావడం అండి ఎందుకంటే ఆ ఉగ్రత ఈ ప్రపంచం సృష్టిలో నేను మొట్టమొదటిదండి ఎందుకంటే అంత కోపం అయిపోవడం వాళ్ళ దేవుడికి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా నాశనం చేసేయండి ఎందుకంటే ఆ ప్రళయము 40 రాత్రులు 40 పగలు చేసేయండి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది డిస్ట్రాయిడ్ అంటారు ప్రేమను తినప్పుడు అలా అంత కోపం ఉంటుంది ముఖ్యంగా అది అది నోవక్ టైం వచ్చింది ఆయన నోవగర్ అంటారు నోవగర్ అంటే ఆయన దేవుడిని మాట విన్నాడు తూచే తప్పకుండా ఆయన చెప్పిన మని చేశాడు నోహు అట్లు చేశాను అని కాబట్టి ఆయన కుటుంబం మొత్తం ఆయన కుటుంబం అంతే అంటే ఆయన భార్య ఆయన ఆయన కుమారులు కుమార్తెలు కోడళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆడళ్ళు జరుగుతుంది ఆ సంతానం తర్వాత మిగిలింది 40 రాత్రులు 40 పగలు కూడా నీళ్ళు ఆగలదు ఆ వాళ్ళ ఉన్నారు ఆ వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా దేవుడిని ఇప్పించాడు ఆ వాళ్ళు ఆవిడని ఆగల ఆ తర్వాత నోహ గొప్పవాడు ముఖ్యంగా నోహ దేవుడు మాట విన్నాడు నిందారహితుడు నీతిమంతుడు కాబట్టి ఆయన మాట విన్నాడు ఆయన చెప్పినట్టు చేశాడు నోహ ఆయన కుటుంబం మొత్తం రక్షించబడి ఆయనకి మరి ఆ కాలం రక్షించబడదు ముఖ్యంగా ప్రైజ్ లార్డ్ రిమేల సహోదరు చూడమని నువ్వు వింటున్నావా నువ్వు వింటే మరి ఉండరాపడుతుంది ముఖ్యంగా ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది ముఖ్యంగా ఆయన మాట విని ఉంటే నువ్వు ఆయన వెళ్ళినారు పడుతుంది అన్నాడు తెలియదు నా మాట విని నన్ను పంపిణి వాని ఎందు విశ్వాసం మంచివాడు నిత్యజీము గలవాడు John 5:24 యోహాన్ సువార్త 5వ 24 అంటాడు నా మాట విని నన్ను పంపిణి వారి ఎందు విశ్వాసం మంచివాడు నిత్యజీము గలవాడు వాడు తీర్పునకు రాక మరణంలో నుండి జీవులకు దాటి ఉన్న మీతో నిత్యంగా చెప్తున్నాను ఆయన మాట వింటే ఖచ్చితంగా నువ్వు నేను కూడా ఆయన రాజ్యానికి వారు అవుతాం ఆయన రాజ్యంలో ఉంటామండి వినకపోతే ఎట్లా ఉంటాం ఆ రాగల ఆ ప్రవాహం మునిపోయిన ఉంటుంది మనం కూడా ఈ లోకంలో నడిపోయి ఆ సాధారణ అడిగిపోయింది అండి అగ్ని ఆరదు పొరుగు సాగుతుంది అక్కడ వెళ్ళిపోతాడండి ఆయన మాట వింటే ఆయన చేసిన ఆయన యొక్క రాజ్యంలోకి మనం వారు అవుతాం ఆ రాజ్యంలో పరిస్తాం ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ప్రీమియర్ శాస్త్రుడు మన ఈ సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోహుడి కొండ గుర్తిస్తున్నాడు నోహు నీతిమంతుడు నిందారహితుడు ఆయన మాట విన్నవాడు మొట్టమొదటిగానే ఆ ప్రళయం రాముందరే ప్రపంచమంతా తిరిగి ఊరు ఊరు వాడవాడ ప్రతి దేశము ప్రతి గ్రామము రాష్ట్రం కూడా వెళ్ళిపోయి ఆయన చెప్పిన చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి ప్రళయం రాబోతుంది కాబట్టి వాడ ఏర్పాటు చేసాము రండి మా వాడ ప్రవేశండి అని చెప్పారు ప్రతి గ్రామం ప్రతి దేశం కూడా వెళ్ళిపోయి చెప్తే ఆయన 300 మేనేజ్ చేస్తే ఏది వాడేస్తే రమ్మంటే ఎవరు కూడా ఆయన మాట వినలేదండి ఎందుకంటే ఇప్పుడు కూడా అలాగే ఉండదండి ఇప్పుడు కూడా అలాగే ఉండరండి దేవుడి మాట వెట్టలేదండి దేవుడు కూడా వినపోతావా అకార్డింగ్ టు మార్క్స్ వార్త 16:16 అన్నాడు దేవుడు నమ్మి బాప్తిస్ పొందిన రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను ప్రైజ్ లార్డ్ నువ్వు దేవుని మాట వింటే నీకు రెడీగా ఉంది పర్లో వినకపోతే రెడీగా ఉంది కోసం అగ్ని అరదు పురుగు సాగు నువ్వు ఏ స్థితిలో ఉండవు ముఖ్యం ఎలా ఉండవు ఆయన మాట వింటే ఖచ్చితంగా ఆయన రాజ్యానికి వరలవుతావు ఆయన రాజ్యంలోకి వచ్చేది